ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ఆర్థిక వేదిక బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత అంతర్జాతీయ సవాళ్లు అవకాశాలు అనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలోని తొలి పలుకులు తెలుగులో మాట్లాడటంతో సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఐక్యరాజ్య సమితి వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగం తెలుగులో ప్రారంభిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ భారతీయుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేశారు. ఏపీలో ప్రకృతి సేద్యం పురోగతి అమలు తీరును వివరించారు. అమ్మ జన్మనిస్తే భూమాత ఆహారం నుంచి అన్ని ఇస్తుంది. మనం ప్రకృతి పద్ధతులలో సాగు ద్వారా భూమిని పూర్తిగా కలుషితం చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్తో పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడులు పెరుగుతాయని చంద్రబాబు వివరించారు. కాలక్రమంలో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వ్యవసాయం వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రకృతి సేద్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిపై అంతర్జాతీయ సంస్థలు కితాబిచ్చాయి. జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందని ఐసీఆర్ఏఎఫ్ కి చెందిన ప్రపంచ అగ్రోఫారెస్ట్రీ సెంట్రల్ డీజీ టోనీ సైమన్ అన్నారు. 30 దేశాల్లో వ్యవసాయ అటవీ రంగంలో పరిశోధనలు చేస్తున్న తమ సంస్థ ఏపీలో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తోందన్నారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందనే ఆలోచన చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. ఏపీలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటైనా ఆశ్చర్యం లేదని తాము కూడా ఏపీలో పరిశోధనలపై ఆసక్తిగా ఉన్నామని టోనీ సైమన్ చెప్పారు.